భారత దేశ ప్రజలందరికీ నవంబర్ 26 రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ నవంబర్ 26 రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక చట్టబద్ధత నిబద్ధత ఉన్నటువంటి రాజ్యాంగము మన భారతదేశానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రావడం మన భారతదేశ ప్రజల అదృష్టం. సో ఈరోజు సందర్భంగా మన భారతదేశ ప్రగతి కోసం 3 ముఖ్యమైనటువంటి సూచనలు అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బొల్లు మహేందర్ని నేను ఒక 3 సూచనలు చేయదలుచుకున్నా. మన భారతదేశ ప్రజలు మన భారతదేశానికి ఒక శాంతియుత దేశంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. దానికి కారణం కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఓర్పు సహనము శాంతి సహాయం చేసే గుణం ఎంతో గొప్పగా మన భారతదేశం గురించి ప్రపంచ దేశాలు ఈ రోజున కీర్తించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మన అంతర్గత భారతదేశంలో కనుక గమనించినట్టయితే ప్రేమ ఒకరినొకరు చూపించడంలో లోపం ఏర్పడడం వల్ల ఏదైతే శాంతిని ఏదైతే ప్రేమను గత కొన్ని వేల సంవత్సరాలు చూపిస్తున్నామో అది ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి తరుణంలో ఒక కుల వ్యవస్థ రూపంలో ఒక మత వ్యవస్థ రూపంలో మనల్ని మనమే విడదీస్తూ ఉన్నాయి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ లా రాజ్యాంగం పరంగా తీసుకుంటేటైతే ఏ వ్యక్తికి కూడా ఇంకొక మతాన్ని దూషించే హక్కు లేదు. ఎందుకంటే మతం కంటే ముందు మానవత్వం ఉంది. శాంతి భద్రతలు కాపాడబడాలంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఇంకొక వ్యక్తి గౌరవించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఆధిపత్యం కోసం పనిచేయడానికి ఇది బయట దేశాలు కావు, భారతదేశం. ఇక్కడ లౌకిక సర్వసత్తాక సార్వభౌమ రాజ్యం అంటే భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సరిసమానంగా వాళ్ళందరికీ చట్టాలు వర్తింపజేస్తాయి. అందరూ కూడా సమానత్వ భావనతోటే ఉండాలి. చట్టము ఎవరికి చుట్టం కాదు. ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించడం అనేది సమానత్వం అనేది చూపిస్తుంటుంది రాజ్యాంగం. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని మనము చదువుకోవాలి, వినిపించాలి, 10 మందికి చెప్పాలి. సమానత్వాన్ని ప్రేమను శాంతిని పెంపొందిస్తూ మన భారతదేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ
జై భీమ్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.